తిప్పల పడుతుంది కాబట్టి నెక్స్ట్సారి మనం ఎమ్మెల్యే చేసుకోవాలనే కోరికతో ఇవాళ ఖచ్చితంగా మనకు ఎమ్మెల్యే చేసుకుంటే ఇంతకంటే ఎక్కువ మనకు పని చేస్తాడని నమ్ముకుంటుంది కాబట్టి దునియా అంతా మనకు సార్కు వెంబడ తిరుగుతురు చేస్తురు ఖచ్చితంగా ఏదోసారి గెలుచుకొని కవితక్క మేడం ఉన్నది సారు ఉన్నాడు ముఖ్యమంత్రి దాకా నిర్వహించుకున్నది సార్కు మనకు ఏ పనికైనా కానీ ఇప్పుడైతే మీ మన దగ్గర అయితే నాకు ఏ పనికైనా సార్కి ఇట్లా అంటే శిక్షణ చేస్తుంది కాబట్టి ఇటువంటి నాయకుడు మనకు కావాలని నా కోరిక నాకు ఉన్నది మన అందరం కూడా సహకరించి ఆ సార్ని ఎమ్మెల్యే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను యాదవ సంఘాన్ని వచ్చి మనకు మంచి నేతగా నిలబెట్టుకోవాలన్న కోరిక నాకు ఒకటి ఉండదు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందు కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నిర్వహించి దాదాపు మా వాడకట్నంలో ఒక 200 పైగా ఫ్రీ కంటి ఆపరేషన్ చేసిన ఘనత వారిది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇంటింటికి వారు తెలియని మనిషి లేరు. మానవుని అవయవాల్లో ముఖ్యమైనది కన్ను, కాలువైన నడవలతుడు, చేయవైన నడవలతుడు, ఎట్లయినా కానీ కంటి చూపు లేకుండా ప్రపంచమే శూన్యం అయిపోతుంది. అటువంటి దానికి ముఖ్య ప్రదాతగా ఇక్కడ బీదలు ఉన్నారని మా ఏరియాలో చాలామందికి చేసిన ఘనత వారిది. ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని వెంటేసుకొని తిరుగుతున్నారు కనుక వారికి మనం పూర్తి మద్దతు ఇచ్చి వారిని మనం ఎమ్మెల్యేగా చూడాలని కోరుకున్నది. వారికి స్వయంగా ముఖ్యమంత్రి గారి కూతురు మన గౌరవ ఎంపీ కవితక్క గారి అండదండలు పూర్తిగా ఉన్నాయి. ఆమె ఇప్పటికి కూడా మా సంజయ్ నోడిపోలేదు, మా పార్టీకి ఎమ్మెల్యే అని సంబోధించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అటువంటి వారి కింద పనిచేయడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చూసి ఇలా తండోపతండలుగా ఇవాళ పిలుపున్న వచ్చి మీరు టీఆర్ఎస్ మంచిదనే ధైర్యం కొద్దీ నేను టీఆర్ఎస్ అనుకుంటే నాకు ఒక అండ ఒక ధైర్యం ఉందనే ఉద్దేశం కొద్దీ చాలామంది ఇవాళ సభ్యత్వానికి స్వచ్ఛందంగా తరలి వచ్చిన ముఖ్యులందరికీ నా నమస్కారములు. అలాగే మా ముఖ్య అతిథిగా వచ్చిన హరేష్ అన్న గారు, పడాల సీన్ గారు, మా మిశాఖ అహ్మద్ గారు, ఇట్లా ముఖ్య నాయకులు ఎందరూ ఇక్కడికి వచ్చారు వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు. ఇవాళ యాదవ కులాలను కూడా గుర్తించి ప్రతి కులాలకు ప్రతి పథకాలు పెట్టిన బడ్జెట్ పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. ఇవాళ 75% సబ్సిడీతో ఇవాళ గొర్రెపిల్లను యాదవులకు ఇచ్చి యాదవులను కూడా పొలిటీషన్లు చేయాలనే కోరిక ఇవాళ మన ముఖ్యమంత్రి గారికి ఉంది. అలాగే మత్స్యకారులకు కూడా ఇదివరకే మనం చేపపిల్లలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి కులానికి ఆదరించి ప్రతి కులానికి పెద్ద పెట్టేసిన ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఇంకొక 2 మన తెలంగాణను పరిపాలించి అధికారం ఇచ్చి మనం అంతా కోటిసార్లు కావాలన్న కోరిక. ముఖ్యంగా మన సంజయన గారి అలా ఓడిపోయినా కూడా మన అందరిలో ఉంటుండు, ఏ నిమిషం కూడా అల్లుపేరు కాకుండా తిరుగుతున్న నాయకుడు, వారికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది.
కనుక దయచేసి మీరందరూ సభ్యత నమోదు స్వచ్ఛందంగా చేసి కళ్యాణ గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటాను. ఈరోజు 29-30 వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2017-2019 గాను సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభించబడ్డది. ఇక్కడ మళ్ళీ పెద్ద ఎత్తున జరుపుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన 29-30 వార్డు అధ్యక్షులు ఉద్యోగాలు సభ్యత నమోదు కార్యక్రమం జయిత్యాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. 2015-17 గాను 42,000 మంది సభ్యులతో పార్టీ ఎంతో పటిష్టంగా ఉంది. ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే 2015లో వేసినప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది, మేము కొన్ని పనులు చేస్తామని చెప్పినాం, కానీ అప్పటికి ఇంకా ఫలాలు ప్రజలకు అంత అందలే. కానీ ఈనాడు జగిత్యాల నియోజకవర్గంలో 23,000 మంది బీడీ కార్మికులు అక్కా జిల్లాలకు నెలకు 1,000 రూపాయల చొప్పున పెన్షన్ వస్తూ ఉంది. అదే వృద్ధులకు, పెద్దోళ్ళకు అంతకుముందు 200 రూపాయల పెన్షన్ రాకపో, అది ఇలా 1,000 రూపాయల పెన్షన్ చేసి నెల నెల అందిస్తున్న ఘనత మన పార్టీ. అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రైతులకు రుణమాఫీ అనుకోండి, కరెంట్ అనుకోండి, నీళ్ళ కోసం ఇవాళ మన కిందనే ఉన్న కళ్ళపల్లి చెరువు ఆక్రమణలకు గురవుతుండే, అట్లాంటి దాన్ని అద్దులు నిర్ణయించి రోజు వేసి తూము మంచిగా వేసి మొత్తాన్ని మంచి కట్టి నీళ్ళు ఎక్కువ చేయడం వల్ల ఇవాళ ఈ ఉప్పరిపేట ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా త్రాగునీరు సాగునీరు రెండు కూడా చాలా మంచిగా అందుతున్నాయి. ఇది మరి మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది మన రైతుల కోసం. రైతుల క్షేమమే ఈ దేశ క్షేమం, ఎందుకంటే దేశంలో ఇప్పటికి కూడా 70% మంది రైతులే, భూమి మీద వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళే. నీరు లేనిది మానవ మనుగడ లేదు, అందుకని చెప్పి మనం చెరువులు ఇవ్వాలి ఇంత బ్రహ్మాండంగా వేసుకున్నాం. జగిత్యాల పట్టణం పక్కనే ఉన్న చింతకుంట చెరువుని ఇక్కడనే మనం మినీ ట్యాంక్ బండ్ చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా జగిత్యాల చుట్టూ కూడా రహదారుల నిర్మాణం ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటాం. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు పాలన మంచిగా అందాలి, పరిపాలన సౌలభ్యం ఉండాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గత 40 సంవత్సరాల నుండి జగిత్యాల ప్రజల ఆకాంక్ష జగిత్యాల జిల్లా కావాలని, మరి అలాంటి జగిత్యాలను గత సంవత్సరం జిల్లాగా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జిల్లా అయిన తర్వాత కలెక్టర్ గారు ఇక్కడ ఉండడం, జాయింట్ కలెక్టర్ ఇక్కడ ఉండడం, ఎస్పీ గారు ఇక్కడ ఉండడం వల్ల శాంతి భద్రతలు ఇంత పెరిగాయి. అదేవిధంగా కలెక్టర్ గారు ఇక్కడ ఉండడం వల్ల ఎన్నో సమస్యలు మనకు అప్పటికప్పుడు తీరిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు మన మార్కెట్ సమస్య, రైస్ మిల్లర్ సమస్యలు ఉన్నాయంటే జాయింట్ కలెక్టర్ దగ్గరికి కరీంనగర్ పోవాలి. అదే అక్కడ కరీంనగర్లో పనిచేసిన జాయింట్ కలెక్టర్ గారు గొప్ప అనుభవం ఆరియాల మన జాయింట్ కలెక్టర్ జగిత్యాల వచ్చారు. ఈ రకంగా మన జగిత్యాలకు ఎంతో అభివృద్ధికి పోవడానికి దోహదం చేస్తూ ఉంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు జగిత్యాలకు చేయాల్సి ఉన్నాయి. కాబట్టి మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మున్ముందు కూడా అధికారంలో రావాలంటే ప్రభుత్వానికి తోడుగా కార్యకర్తలు అవసరం. ఇప్పుడు నేను చెప్పిన సంక్షేమ పథకాలు చాలా కొన్ని, అసలు వాస్తవానికి ప్రజలకు లబ్ధి పొందుతున్నాయి, ఇంకెన్నో ఉన్నాయి. మరి అలా కళ్యాణ లక్ష్మి పథకం ఉంది, ఎంతోమంది దళితులు మైనారిటీలకు 50,000 ఇచ్చారు, అంతకుముందు ఎవరైనా బిడ్డలకని చేసుకున్నామంటే కొద్దిగా పక్క కొద్ది 10,000 పుట్టకపు 51,000 కట్టం లెక్కిస్తున్నది ప్రభుత్వం. అది ఇవాళ 75,000 చేసింది, అది బీద ప్రజలకు ఇంకో అందాలి. ఈ రకంగా ఎన్నో సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, మరి ఈనాడు సభ్యత్వం తీసుకొని మన కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రభుత్వాన్ని బలపరిచి ఇంకెక్కువ చేసినట్టు చూడాలి. ఇంకెక్కువ చేయాలంటే ప్రభుత్వం బలం కూడాలి. ప్రభుత్వం చేసేది ప్రజలకు పోవాలంటే అధికారులతో పాటు మన కార్యకర్తలు కూడా ముందు నడవాలి. పెన్షన్ వస్తలేదు, మన కార్యకర్తలు రావాలి, ఆఫీస్కి పోవాలి, అది చేయించాలి. పోలకు బీసీ కార్పొరేషన్ లోన్ వస్తలేదు, పోవాలి. కళ్యాణ లక్ష్మి బిడ్డలకని చేసుకున్నారు, ఇంకా డబ్బులు రాలేదు, అక్కడ ఎక్కడ ఆగిపోయిందో మనం చూడాలి. ఎందుకంటే తెలిసి తెలియకొద్దరికి ఫామ్ నింపరాదు, మీ సేవలు ఎట్లా అప్లై చేయాలో తెలియదు. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మన కార్యకర్తలకు. మరి మన పార్టీ కార్యకర్తలను కూడా ఎలవెలలో ఆదుకుంటుంది. ఇవాళ ఈ సభ్యత్వం ఎవరైతే చేస్తారో, క్రియాశీల సభ్యత్వం, వాళ్ళకు 2,00,000 రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అదేవిధంగా సాధారణ సభ్యత్వం 30 రూపాయలు చేసినా కానీ వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. మరి యువకులు, ఉత్సాహవంతులు, మహిళలు, మహిళా సంఘాల నాయకులు క్రియాశీల సభ్యత్వం చేసి మన పార్టీ ద్వారా 4 సంవత్సరాలు కానీ కాకపల్లి గ్రామంలో
మన పార్టీకి చెందిన యువకుడు నరేందర్ యాక్సిడెంట్ అయిపోతే 2 లక్షల రూపాయలు మనం ఇప్పించిన పార్టీకి మన ఆదరణ. అందుకోసం ఒకటి మన పార్టీని బలోపేతం చేయండి, రెండవది పార్టీ కూడా మీ వెన్నంటి ఉంటుంది, మీకు ఏది అవసరం ఉన్నాయని ఇక్కడ స్థానిక నాయకులు మేమందరం కూడా మీ వెంట ఉంటాం, మిమ్మల్ని మీరు బలపరచండి, మేము మీ వెంట ఉండి సేవ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.